గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో. ఎంతో ఉత్కంఠతో ఎదురు చూసిన కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ చప్పగా ముగిసి నిరాశపరిచింది. సో పెట్రోలియం, కోల్, రోడ్ ట్రాన్స్పోర్ట్ వంటి శాఖల ప్రాధాన్యాన్ని ప్రధాని ప్రస్తుతానికి గుర్తించినట్లుగా కనిపిస్తుంది. కొంతవరకు అయితే యూపీఏ ప్రభుత్వం మొత్తం మీద సెకండ్ ఇన్నింగ్స్ పనితీరు మాత్రం హీనంగా ఉంది. అసమర్థత, అనిశ్చితి, కుంభకోణాలు ఇవి మనం గత రెండేళ్లుగా గమనిస్తున్న విపరిణామాలుగా చెప్పుకోవచ్చు. సో ఇప్పటి కేబినెట్ మార్పులను తీసుకుంటే కొంతవరకు ఆఫ్కోర్స్ అండర్ పెర్ఫార్మెన్స్ కు పనిష్మెంట్ ఇచ్చినట్లుగా చేశారు. అయితే అనుకున్న విధంగా సరుకులు అందించలేని వారికి ఉద్వాసన పలకపోయినప్పటికీ కొంతవరకు శాఖల ప్రాధాన్యాన్ని తగ్గించడం ఒక విధంగా శుభపరిణామమే. అయితే సల్మాన్ ఖుర్షీద్, ప్రకాష్ జైస్వాల్, శ్రీప్రకాష్ జైస్వాల్ ఇటువంటి వారికి కొంతవరకు పదోన్నతి కల్పించడం దీని ఎవరు తప్పట్లేదు, ఎందుకంటే వారు సమర్థతతో పనిచేస్తున్నారు కాబట్టి. అయితే కొంతమంది అండర్ పెర్ఫార్మెన్స్ లైక్ శరద్ పవార్ కావచ్చు, మురళీ డియోరా, ఆర్ ఈవెన్ ఎంఎస్ గిల్, కమల్నాథ్, అవరోన్న, జైపాల్ రెడ్డి ఇటువంటి వాళ్ళందరూ ఫెయిల్ అయ్యారు. ఇన్ఫాక్ట్ వాళ్ళు తీసుకున్న శాఖకు పూర్తి న్యాయం చేకూర్చలేకపోతున్నారు. బట్ వీరందరికీ ఉద్వాసన పలికితే పోయేది అనవసరంగా ప్రాధాన్య శాఖలను మార్చడం వారు అసమర్థులు అని ప్రధాని గుర్తించినట్లుగా ఒక జెస్చర్ ఇచ్చారు కాబట్టి తీసివేస్తే ఎవరు అడగరు ఇక్కడ. సో ఇక్కడి నుంచి అయినా కనీసం మినిస్ట్రీకి సమర్థతతో పనిచేసే శక్తిని భగవంతుడు ప్రసాదించాలని కోరుకున్నాం. అలాగే ఎప్పట్లాగే రాష్ట్రానికి దక్కాల్సిన పదవులు హుడకైన ఎంపీలందరూ మౌనవ్రతం పాటిస్తున్నారు. సో కాంగ్రెస్ పార్టీకి పదే పదే ఓట్లు వేసి గెలిపిస్తున్నందుకు మనందరం సిగ్గుపడాల్సిన పరిస్థితి కల్పిస్తోంది. యూపీఏ ప్రభుత్వ వైఖరి కలబొల్లి కబుర్లు చెప్పి నెగ్గారు నాయకులందరూ కూడా. ఒకళ్ళు కూడా కిమ్మనకుండా కూర్చుంటున్నారు ప్రాంతీయ విభేదాలతో, ఇతర కుమ్ములాటలతో రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తున్నారు. సో ప్రజలు ఎలాగూ గట్టిగా నిలదీసి అడగటం లేదు కాబట్టి భగవంతుడినే వేడుకున్నారు రాష్ట్రాన్ని రక్షించమని. ఇక మార్కెట్స్ పరిస్థితికి వస్తే గ్లోబల్ మార్కెట్స్ ప్రస్తుతం నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. ఎస్జీఎక్స్ నిఫ్టీ 47 పాయింట్ల నష్టంతో ట్రేడ్ అవుతుంది, 5650 దగ్గర. సో మార్నింగ్ నిన్న మార్నింగ్ కూడా గమనించాం కొంత స్టేబుల్ గా ఓపెన్ అయింది మార్కెట్. అనుకునే సమయంలోనే మధ్యాహ్నం నుంచి నష్టాలు బాట పట్టింది. ఆల్ సెక్టరల్ ఇండిసెస్ చివరకు నష్టాలతో క్లోజ్ అయ్యాయి. ఇన్స్టిట్యూషన్ సెల్లింగ్ అఫ్ కోర్స్ అంతగా లేదు. ఇన్ఫాక్ట్ ఫారిన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ నెట్ బయర్స్ నిన్న 925 క్రోర్స్ ఆల్ సెగ్మెంట్స్ కలిపితే నెట్ బయర్స్ గా నిలిచారు. సో నిన్న వాల్యూమ్స్ కూడా తక్కువగానే నమోదయ్యాయి. ఓవరాల్ గా కొంత ల్యాక్ లస్టర్నెస్ మార్కెట్ లో, సెంటిమెంట్ కొంత ఇప్పటికీ ఇంకా నెగిటివ్ గానే ఉంది అని చెప్పుకోవాలి. సో ఈ పరిస్థితుల గురించి మనతో మాట్లాడేందుకు ఎనలిస్ట్ సుందర్ గారు అలాగే శేష్ గారు సిద్ధంగా ఉన్నారు. సో ఎటువంటి ట్రెండ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇవాళైనా కనీసం కొంతవరకు పుల్ బ్యాక్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తుంటే గ్లోబల్ క్యూస్ నెగిటివ్ గా ఉన్నాయి. సో ఎటువంటి ట్రెండ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నా ఉద్దేశంలో ట్రెండ్ అయితే షార్ట్ టర్మ్ లో మరింత బలహీన పడినట్టుగా కనిపిస్తోంది. ఎందుకంటే లాస్ట్ 4 రోజులుగా చూస్తే కనుక 5700 మీడియం టర్మ్ సపోర్ట్ దగ్గర బాగా కన్సాలిడేషన్ అయ్యి అటు ఇటు ఉండి, అలాగే 3 సార్లు చూస్తే కనుక దాని కిందే క్లోజ్ అయింది. దీన్ని బట్టి చూస్తే ట్రెండ్ ఇంకా షార్ట్ టర్మ్ ఫర్దర్ వీక్ అయ్యేట్ గా కనిపిస్తోంది. నెక్స్ట్ టార్గెట్ 5550. నా ఉద్దేశం పెద్దగా ఫుల్ బ్యాక్ వచ్చే అవకాశం లేదు, ఎందుకంటే లాస్ట్ 3 రోజులు ఆల్రెడీ ఫుల్ బ్యాక్ వచ్చేసి విఫలమైంది కాబట్టి. సో ఇక షార్ట్ టర్మ్ స్ట్రాటజీ చూస్తే కనుక లాంగ్ పొజిషన్ పెట్టుకోవడం అంత మంచిది కాదు. ఇక షార్ట్ పొజిషన్ మటుకు కొంచెం 5-7 కింద షార్ట్ పొజిషన్ తీసుకుని 85-7 పైన స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. సో నా ఉద్దేశం 200-day మూవింగ్ యావరేజ్ అయిన 5600 దగ్గరికి రాబోతోంది. ఇంకొక 100 పాయింట్స్ అక్కడ దగ్గరికి వచ్చి ఒక చిన్న రికవరీ వచ్చే అవకాశం ఉంది, ఒక కన్సాలిడేషన్ కూడా వస్తుంది. ఒకవేళ 5600 200 డేస్ మూవింగ్ యావరేజ్ కిందే క్లోజ్ అయితే మటుకు నా ఉద్దేశం మార్కెట్ మరింత బలహీన పడే అవకాశం ఉంది. మీడియం టర్మ్ అంటే 1 or 2 మంత్స్ వరకు కొంచెం మైనర్ కరెక్షన్ లోకి దిగే అవకాశం కనిపిస్తుంది. సో లాంగ్ పొజిషన్స్ మటుకు కాషియస్ గా ఉండండి. 5-7 పైన ఉంటేనే క్లోజ్ అవుతుంది లాంగ్ పొజిషన్, లేదంటే కనుక లాంగ్ పొజిషన్ ఎగ్జిట్ అవ్వడం మంచిది అనిపిస్తుంది. ఇంటర్డే అయితే మార్కెట్ చాలా బాగా ఒక 30-40 పాయింట్స్ దాకా నిఫ్టీ మైనస్ లో ఓపెన్ కావడానికి ఎక్కువ అవకాశం ఉంది. అయితే మార్కెట్ లో అక్కడ నుంచి 5650 ఆ లెవెల్ లో కొంత రీసెంట్ లో అని చెప్పొచ్చు. అక్కడ నుంచి మార్కెట్ కొంచెం ఇంటర్డే లో కొంచెం పుల్ బ్యాక్ వచ్చి పైకి వెళ్లే అవకాశం కూడా ఎక్కువ ఉంది. అయితే ఇక్కడ ఇప్పుడున్న అంటే మన మార్కెట్ ఈ రోజు బౌన్స్ అవ్వచ్చు అనే ఉద్దేశం అనుకున్నా కూడా గ్లోబల్ గా ఈ రోజు కొంత బాగా నెగిటివ్ ఉన్నాయి. లాస్ట్ నైట్ యూఎస్ మార్కెట్ కూడా బాగా పడడం జరిగింది. ఇంకోటి లాస్ట్ కొన్ని నెలలుగా అంటే 1-2 మంత్స్ తర్వాత నాస్డాక్ ఈ విధంగా పడడం అనేది ఫస్ట్ టైం అన్నమాట. 2-2.5 మంత్స్ తర్వాత అక్కడ ఎస్ఎన్పీ కూడా 1% దాకా పడింది. కాబట్టి అక్కడ కరెక్షన్ కానీ స్టార్ట్ అయితే మార్కెట్ మాత్రం కొంచెం ఫర్దర్ గా వీక్ అయ్యే అవకాశం ఉంది. లేకపోతే గ్లోబల్ మార్కెట్స్ బాగుంటే మాత్రం డెఫినెట్ గా మన మార్కెట్ కొంత 5600 లెవెల్ దగ్గర మంచి బయ్యింగ్ వచ్చే, అంటే జెన్యున్ బయ్యింగ్, డెలివరీ బేసిక్ బయ్యింగ్ రావడానికి కూడా అవకాశం ఉంది. నిన్న కూడా చూస్తే మార్కెట్ పడినా కూడా ఎఫ్ఐస్ చాలా రోజుల తర్వాత, ఒక 10 డేస్ తర్వాత ఈక్విటీలో బయ్యింగ్ చేశారు. కాబట్టి ఈ లెవెల్లో ఏంటంటే సెలెక్టెడ్ స్టాక్స్
ఏవైతే రీసెంట్ గా రిజల్ట్ బాగున్నాయో అటువంటి స్టాక్స్ లో బయింగ్ కూడా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ యాక్సిస్ బ్యాంక్ ఒకటి, తర్వాత ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్, ఇవన్నీ కూడా ఏంటంటే రిజల్ట్ బాగా అనౌన్స్ చేసి ఎటువంటి స్టాక్ ని ఇన్వెస్ట్మెంట్ కోసం బై చేసుకోవచ్చు. ట్రేడింగ్ పరంగా చూస్తే మాత్రం నిఫ్టీ మాత్రం రేంజ్ లోనే ఉండే కొనసాగే అవకాశం ఉంది. డౌన్ సైడ్ చూసుకుంటే 5600 అనేది చాలా క్రూషియల్ సపోర్ట్ గా ఉంటుంది. రెసిస్టెన్స్ విషయానికి వస్తే 5750 అండ్ 5780 దగ్గర రెసిస్టెన్స్ ఉంటుంది. ఈ 200 పాయింట్స్, 150 to 180 పాయింట్స్ మధ్యలో నెక్స్ట్ 4-5 ట్రేడింగ్స్ లో మార్కెట్ ఓవర్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. ఏదైనా కూడా ఏంటంటే స్టాక్ స్పెసిఫిక్ ఏవైతే రిజల్ట్ బాగున్నాయో అటువంటి స్టాక్స్ లో బయట చేయమని చెప్తాను. సోమేష్ విశాఖపట్నం నుంచి కాలర్ లైన్ ఉన్నారు. సోమేష్ గారు, హలో. హలో చెప్పండి సోమేష్. బాల్ ఫార్మా 500 తీసుకున్నాం, 38 బాల్ ఫార్మా ఎప్పుడు తీసుకున్నారండి? ఇది ఒక 2 వీక్స్ అవుతుంది సార్. 2 వీక్స్ అవుతుంది. ఇటువంటి టైంలో కూడా ఫండమెంటల్ సంతకాలు లేని కంపెనీస్ జోలికి వెళ్ళి ధైర్యం చేస్తున్నారు మీరు. బాల్ ఫార్మా చూస్తే కనుక లాస్ట్ 5 ఇయర్స్ గా 1 or 2 crores మధ్యలో ఈక్విటీ నెట్ ప్రాఫిట్స్ కూడా ఉందండి. పెద్ద ఫండమెంటల్ కూడా ఏం స్ట్రాంగ్ గా లేదు. ఒక స్మాల్ సైజ్ ఫార్మాక్యూటికల్ కంపెనీ, పెర్ఫార్మెన్స్ కూడా లేదు. అలాగే టెక్నికల్ చూస్తే కనుక 1 మంత్ నుంచి 45 నుంచి కొంచెం 28 రూపీస్ వరకు తగ్గుతూ జరిగింది. నోటీస్ ఒక హైయర్ రీబౌండ్ వస్తే కనుక ఎగ్జిట్ అయిపోవడం మంచిది. 28 దగ్గర లాంగ్ టర్మ్ సపోర్ట్ ఉంది. 28 కింద క్లోజ్ అయితే మటుకు మరింత కరెక్షన్, సో కాషియస్ గా ఉండమంట. నార్మల్ గా ఫార్మా సెక్టర్ బెటర్ ఇటువంటి టైమ్స్ డిఫెన్సివ్ సెక్టర్ అనగానే అందులో కూడా ఎటువంటి స్మాల్ క్యాప్ స్టాక్స్ దొరుకుతున్నాయి 30 రూపాయలు 40 రూపాయలు అని వెతుకుతూ ఉంటారు. ఎటువంటి ప్రయత్నాలు మంచిగా కావండి, ఫండమెంటలీ గుడ్ కంపెనీస్ బై చేయండి. కృష్ణ గుంటూరు నుంచి లైన్ ఉన్నారు. కృష్ణ గారు ఓకే అండి. సో కృష్ణ గారు కాల్ కట్ అయినట్లుగా కనిపిస్తోంది. సో బ్లాక్ మనీని కంట్రీలోకి తిరిగి రప్పించడం అంత అనుకున్నంత సులభమైన ప్రక్రియ కాదు అంటూ ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు. పీటీఐ నుంచి అందుతున్న వార్త ఇది. సో మనీ పార్క్డ్ ఇన్ బ్యాంక్స్ అబ్రాడ్ ఈజ్ నాట్ జస్ట్ లిమిటెడ్ టు ట్యాక్స్ ఎవేషన్, ఇది పన్ను ఎగ్గొట్టడం మాత్రమే కాదు మైండ్ బాగ్లింగ్ క్రైమ్, థెఫ్ట్, ప్లండర్ అంటూ రకరకాల అడ్జెక్టివ్స్ అయితే ఆయన వాడారు. కానీ దేశంలోకి తిరిగి ఆ మనీని ఎలా రప్పించడం అన్న అంశంపై మాత్రం ఆయన దృష్టి పెడుతున్నట్లు కనిపించలేదు. సో ఇట్స్ ఎ సీరియస్ ప్రాబ్లం బ్లాక్ మనీని కంట్రోల్ చేయటం, అలాగే విదేశాలకు తరలి ధనాన్ని తిరిగి రప్పించడం. దీనివల్ల కంట్రీకి ఎంతో మేలు జరుగుతుంది. కృష్ణ గుంటూరు నుంచి, పటాభి కర్ణాటక నుంచి లైన్ లో ఉన్నారు. పటాభి గారు నమస్తే అండి. మా దగ్గర సెక్యూరిటీ ఎక్స్చేంజ్ 400 రూపాయలు 50 షేర్లు ఉన్నాయండి. ఓకే అండి. అలాగే ఈ రేట్లో ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లాంగ్ టర్మ్ తీసుకోవచ్చు. ఓకే అండి. సో సెంచురీ టెక్స్టైల్స్ ఏం చేయమంటారు, అలాగే ఎల్ఐసి హౌసింగ్ తీసుకోవచ్చు? ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ అయితే డెఫినెట్ గా బై చేయమని చెప్తానండి. ఎందుకంటే మన రిజల్ట్ గా చూస్తే చాలా బాగా రావడం జరిగింది. కొంచెం అనుకున్న దానికన్నా ప్రాఫిట్ కొంచెం తగ్గింది. ఈవెన్ టాప్ లైన్ కూడా కొంచెం తగ్గింది. అయినా కూడా ఓవరాల్ గా రిజల్ట్ చూస్తే చాలా బాగా వచ్చాయి. కాబట్టి మీరు డిక్లైన్స్ లో ఈ స్టాక్ ని మీరు బై చేయమని చెప్తాను. నేను 10% దాకా పెరగడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ రోజు కాకుండా కొంచెం 1-2 రోజులు ఆగి కొంత స్టాక్ లో కొంచెం కన్సాలిడేట్ అయినప్పుడు మీరు బై చేయండి. ఫ్యూచర్ లో స్టాక్ మీకు ఇన్వెస్ట్మెంట్ పరంగా అయితే డెఫినెట్ గా ఇక్కడ నుంచి మంచి రిటర్న్ వచ్చే అవకాశం ఉందండి. ఓకే అండి. వెంకటేశ్వర్లు హైదరాబాద్ నుంచి లైన్ ఉన్నారు. నెక్స్ట్ కలర్ వెంకటేశ్వర్ గారు నమస్కారం సార్. నమస్తే అండి సార్. ఇది బయోకాన్, సౌత్ ఇండియా బ్యాంక్, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ ఈ రేట్లలో కొనొచ్చా, ఇంకా ఏమైనా కరెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? ఓకే అండి. ఎల్ఐసి హౌసింగ్ ఇప్పటికే 2 సార్లు చెప్పడం జరిగింది, బయోకాన్ అండ్ సౌత్ ఇండియన్ బ్యాంక్. ఇవాళ రిజల్ట్ కూడా రాబోతుంది బయోకాన్. రెండు మంచి స్టాక్స్ ఏనండి. బయోకాన్ కూడా చూస్తే టెక్నికల్ గా లాంగ్ టర్మ్ సపోర్ట్ దగ్గరికి రావడం జరిగింది. ఎల్ఐసి కూడా బాగా కరెక్షన్ అయ్యి లాంగ్ టర్మ్ సపోర్ట్ రావడం జరిగింది. కాకపోతే మార్కెట్ కొంచెం వీక్ గా ఉండడం వల్ల ఆ ఇంపాక్ట్ అనేది ఈ స్టాక్స్ కూడా ఎంత ఫండమెంటల్ గా మంచి స్టాక్స్ అయినా కూడా బయోకాన్ మీద ఎల్ఐసి రిజల్ట్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? రిజల్ట్స్ ఎక్స్పెక్టేషన్స్ అయితే చాలా పాజిటివ్ గానే ఉంటుందండి. ఎందుకంటే మన లాస్ట్ ఫ్యూ మంత్స్ గా చూస్తే కనుక ఫార్మా మీద ఎక్స్పెక్టేషన్స్ చాలా పాజిటివ్ గా ఉన్నాయి. రిజల్ట్స్ కూడా డెఫినెట్ గా పాజిటివ్ గానే ఉంటుంది అనుకుంటున్నాము. సో నా ఉద్దేశంలో బయోకాన్ అయితే ప్రస్తుతానికి మీరు హోల్డ్ చేయండి. కానీ టెక్నికల్ గా 360 కింద మటుకు 1 or 2 sessions క్లోజ్ అవుతే మటుకు ఒక షార్ట్ టర్మ్ వీక్నెస్ మరింత వస్తుంది. ఆ సిరీస్ ఈ రేట్ లో మీరు 370 పై నిలబడితే బై చేయొచ్చు. బయోకాన్ రిజల్ట్ గమనించండి, కొంత డిసప్పాయింట్మెంట్ ఉంటుంది అన్న అంచనాలు మార్కెట్ లో ఉన్నాయి. సో కేర్ఫుల్ గా వాచ్ చేసిన తర్వాత రిజల్ట్ ను ఒక నిర్ణయం తీసుకోండి. ఇప్పుడు వచ్చిన బ్రేక్ తీసుకున్నాం.